भैया మొన్న వచ్చిన ఖుషి సినిమా అట్టర్ ఫ్లాప్ ఈ సినిమా జవాన్ తోబో తోబో बहुत अच्छा ये मूवी है भैया। शाहरुख खान तू स्टेट स्टार नहीं है, पैन इंडिया स्टार नहीं है, वर्ल्ड पैन स्टार है, वर्ल्ड पैन स्टार है। बहुत अच्छा मूवी है भैया। निजंगा शाहरुख खान निजंगा सूपर भैया, सूपर। नयनतारा शाहरुख खान का बमचिक बमचिके, नयनतारा प्रेमनि का बमचिक बमचिके, इकपोते शाहरुख खान दीपिका पादुकोण बमचिक बमचिके। बहुत अच्छा ये मूवी है भाई। स्क्रीन प्ले, डायरेक्शन, बीजीएम, वाह बीजीएम अनिरुद्ध, डेफिनेटली यू विल सेलिब्रेट भैया। विदाउट मैरिंग ए गर्ल यू डेफिनेटली सेलिब्रेट विथ योर बिफोर मैरिज यू विल सेलिब्रेट ए फस्ट नाइट। सूपर भैया, स्क्रीन प्ले बागुंदी, डायरेक्शन बागुंदी। अत्ली नी रंगु नलुपु मी आवड़ तेलुपु ई सिनेमा जवान तोपु तोपु सूपर उंदी भैया। నిజంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి నాకు అర్థం కాకడుతాను। వీళ్ళని చూడండి ఎంత బాధిస్తారో। జవాన్ సినిమా సూపర్ సూపర్, మైండ్ బ్లోయింగ్ భయ్యా। జవాన్ మూవీ బహుత్ అచ్చా మూవీ, బహుత్ అచ్చా మూవీ భయ్యా। డైరెక్షన్ అతిలి భయ్యా, వాట్ ఏ డైరెక్షన్, వాట్ ఏ డైరెక్షన్। ఇట్స్ నాట్ ఏ నార్మల్ డైరెక్షన్, ఇట్స్ యాక్షన్, ఇట్స్ యాక్షన్। సూపర్ మూవీ, బుర్రపాడు భయ్యా జవాన్ భయ్యా। భయ్యా ఏక్ सलाम सलाम, जय भारत, जय जवान। सिनेमा बहुत बहुत अच्छा है। शाहरुख खान यू आर ए तेलुगु फिल्म इंडस्ट्री का बाबूत खान, आलिक खान, मेरा जफर खान नहीं है। हिंदी में मेरे को हिंदी नहीं आते हैं, थोड़ा थोड़ा आते हैं। कहानी अच्छा अच्छा मूवी है जवान, अच्छा मूवी है भाई। भाई एक बार सोचो, जूम करो जूम करो। सिनेमा बहुत अच्छा है भैया, बहुत बहुत। जवान सुपर, विजय सेतुपति यू आर नाट्यपति, तोम 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 सूपर। एव्री सीन, एव्री एक्शन, एव्री बीजीएम, एव्री मैड भैया मैड। यू आर नॉट वन शाहरुख खान, दो लड्डू, एक लड्डू में दो लड्डू, दो शाहरुख खान है। सूपर सूपर शाहरुख खान भैया, बहुत अच्छा ये मूवी है भैया, बहुत 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 बड़ी है। విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే నాకు బాగా నచ్చింది। నయనతార కూడా చాలా బాగా చేశారు। ఫైటింగ్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ మాత్రం రఫ్ ఆడిచ్చేసిండు, మామూలు ఆట ఆడియలేదు మామూలు అసలుకి. ఇంటర్వెల్ ముందర ఒక సీన్ ఉంటుంది, ఆ రోల్ అయితే చాలా సూపర్గా అంటే ఎంట్రీ ఉంటుంది. అసలు ఒక రైతు గురించి కానీ, జై జవాన్ జై కిసాన్ అనేది, ఒక ఇంకోటి ఏంటంటే మెడికల్ మాఫియా, ఇవన్నీ ఇంకోటైనా ఒకటే ఒక చెప్తా. ఒక న్యూస్ ఏమన్నా అయితే 4-5 రోజులు వైరల్ అయితే దాని గురించి ఇంత అంతనా మాట్లాడుకుంటాం, తర్వాత మర్చిపోతాము. అదే ఎవరు మార్చాలా, మనం మార్చాలి. ఎవడో వస్తాడు ఎవడో చేస్తాడు, రాజకీయ నాయకులు ఎవరు స్వార్థం వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఎవడు పక్కలు ఉన్నోనికి తంతుంటే కూడా హెల్ప్ చేస్తూ లేడు. అందుకే మనం మారాలా. ఎవడో మనం సైలెంట్గా ఉంటే వాడు వాంతలు గట్టిగా అవుతుంది, మనం ఏ అంట కొడుకువాడు ఉచ్చ పోసుకుంటాడు. అదే దీంట్లో సారాంశం అనేది చాలా బాగా చూపించారు సార్. నాకు ఆ లాస్ట్ మెసేజ్ మాత్రం బాగుంది. ఇద్దరిది బాగుంది, అది మీరు దాంట్లో పోతే తెలుస్తూనే స్పాయిల్ చేయకూడదు. దీంట్లో ఉంటారు ఇంకా వాళ్ళు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. జవాన్ సినిమా చూశాను, చాలా బాగుందండి సినిమా. షారుఖ్ ఖాన్ గారు యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంటే, ఇంటర్వెల్కి ఇంకో షారుఖ్ ఖాన్ దిగుతాడు, గూస్ బంప్స్ వచ్చిపోతే ఎవడండి రెస్పాన్సిబిలిటీ. చచ్చిపోతున్నాం సినిమా చూసి. ప్రశాంత్ నీల్ గారేమో అనుకున్నా ఎలివేషన్ షాట్లు తీయడానికి, కాదు ఇంకో మొగుడు వచ్చాడు. చాలా చాలా బాగుందండి సినిమా. చూస్తున్నప్పుడల్లా కూడా మైండ్ బ్లాక్. అసలు ఒకటేంటంటే ఈ సినిమా చూసింది ఒక తెలుగు సినిమా కాదు, హిందీ సినిమా కాదు, కన్నడ కాదు, మలయాళం కాదు, ఒక ఇండియన్ సినిమా చూసాము. ఒక మంచి సినిమా ఇచ్చాడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ప్రతి సీను క్లైమాక్స్ అసలు చాలా బాగుందండి సినిమా. బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ షారుఖ్ ఖాన్ గారు నట విశ్వరూపం చూపించారు సెకండ్ హాఫ్ అయితే. ఒకటే చెప్తున్నానండి, సినిమా ఇప్పుడు దాకా ఎంత ఎంజాయ్ చేయలేదు. ప్రతి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా హ్యాపీగా ఉంది చూస్తున్నప్పుడు. అలా కూడా సినిమా ఒక్కసారి థియేటర్కి వచ్చి చూడండి. పఠాన్ కాదు జవాన్, ఇండియన్ సినిమా. మ్యూజిక్ కానీ, క్యారెక్టర్లు కానీ, నయనతార క్యారెక్టర్ కానీ, దీపికా పదుకునే కుర్రోళ్ళు అందరినీ పడుకోబెట్టేసింది. సూపర్ అసలు సినిమా అయితే. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.